హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వచ్చేసి బిర్యానీ అండి మా ఇంట్లో మేము బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాము పిల్లలు చాలా రోజుల నుంచి బిర్యానీ అడుగుతూ ఉన్నారు అది కాక నేను మొన్న మా కొలీగ్స్తో కడపలో అందరితో కలిసి బిర్యానీ తిన్నామండి ఇంకా ఆ వీడియో చూసినప్పటి నుంచి పిల్లలు మాకు బిర్యానీ తెప్పించు తెప్పించు అని గొడవ చేస్తుంటే వాళ్ళ డాడీ వచ్చింటే కనుక ఇక్కడ వేంపల్లిలో నైరాలో బిర్యానీ తెప్పించానండి టూ పార్సల్స్ తెప్పించుకున్నామన్నమాట మాకు నలుగురికి ఫుల్ ఆఫ్ అయిపోతుంది సో టూ పార్సల్స్ తెప్పించుకున్నాము మాకేంటంటే వేంపల్లిలో చాలా తక్కువండి ఫ్యామిలీ రెస్టారెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఉన్నా కూడా అవి పెద్దగా టేస్ట్ అనేవి బాగోవన్నమాట ఈ మధ్య రీసెంట్గా నైరా పడింది ముందు ఒకసారి తెచ్చుకున్నాము ఇది సెకండ్ టైమ్ అనమాట ముందు కాజు బిర్యానీ తెచ్చుకున్నాము అది కాస్త స్పైస్ ఉన్నింది ఇదైతే కనుక కొద్దిగా బాగానే ఉందండి అంత స్పైస్ ఏమీ అనిపించలేదు బాగానే సరిపోయింది మా టేస్ట్కి అనేది కాస్త సరిపోయింది ఇంకా మిగతా అవి ఉన్నాయి కానీ ఎప్పుడు వెళ్ళే వాళ్ళము అంతగా ఈ టేస్ట్కి మ్యాచ్ అవ్వలేదు అది సో కొత్తగా ట్రై చేద్దాం అన్నట్లు ఈసారి దీనిలో తెప్పించాను ఓకే పర్వాలేదు బాగానే ఉందండి తెచ్చుకోవచ్చు ఇదేంటంటే వేంపల్లి బైపాస్ అండి రాయచోటు వెళ్ళే రూట్లో బైపాస్లో ఈ రెస్టారెంట్ ఉందనమాట కొత్తగా పెట్టారు ఇక్కడ మీరు బేషన్లో చూస్తున్నది టూ పార్సెల్స్ అండి పీసెస్ కూడా చాలా హెవీగా ఇచ్చారు చిన్ని చిన్ని ముక్కలు ఇచ్చినా కూడా హెవీ పీసెస్ ఇచ్చారనమాట మా నలుగురికి బాగా ఎక్కువైపోయింది అయినా కూడా మళ్ళీ మేము లెగ్ పీసెస్ పక్కన తెచ్చుకున్నాము కొన్ని ఇంకా బిర్యానీ అంటే అందరికీ నార్మల్ క్వైట్ నార్మల్గా ఇచ్చేలాగా లెమెన్ కీరా ఆనియన్స్ షార్వా మజ్జిగ ఇవే ఇచ్చేసారండి మేము ఎక్కువగా షార్వా వేసుకోము షార్వాతో తినము కూడా ఆ ప్యాకెట్స్ అలాగే పక్కన పెడేస్తాము ఉట్టి బిర్యానీతోనే తింటామండి ఏ కర్రీ లేకపోయినా తింటాము లాస్ట్లో మజ్జిగనే యాడ్ చేసుకుంటాము అంతే మాకు ఆ షార్వా ఇష్టం ఉండదండి అసలు మేము వేసుకోము తినము మాకు ఇష్టమే ఉండదు చెప్పాలంటే పైగా ఒక అప్ బాటిల్ కూడా తెచ్చుకున్నాము తలా ఒక గ్లాసు అప్ అనమాట బిర్యానీ ఉందండి ఆ రోజు అప్ బాటిల్ కంపల్సరీ ఉంటుంది నాన్ వెజ్ ఉన్నా కూడా థంజప్ బాటిల్ అనేది కంపల్సరీ ఉంటుందండి మా ఇంట్లో ఫస్ట్ ఏంటంటే మేము పక్కన తెచ్చుకున్న లెగ్ పీసెస్ని ముందుగా తిన్నామండి బిర్యానీ తింటే మళ్ళీ ఆ లెగ్ పీసెస్ మిగిలిపోతాయని మా ఆయన ముందుగా లెగ్ పీసెస్ తిన్న తర్వాత బిర్యానీ తినండి అని ముందుగా లెగ్ పీసెస్ తిన్నాము తర్వాత రైస్ పెట్టుకున్నామండి బిర్యానీ రైస్ని ఏదైనా తెచ్చిన తర్వాత మిగిలిచి పడేసినామంటే మా ఆయనకి భలే కోపం వస్తుందండి డబ్బులు ఏమి వస్తున్నాయా మిగిలిచ్చి పడేసేదానికి ఏదైనా సరే తినాలా ఫుల్ ఆఫ్ అయిపోవాలా అంతేగాని మిగిలిచ్చి పడేయడం అనేది చేస్తే మా ఆయనకి భలే కోపం వస్తుంది ఎలాగోలాగా సరే దాన్ని అయిపోయి చేయండి అని బలవంతంగా మమ్మల్ని రొప్పుతున్నాడు అనమాట మాకు ఎంత మాకు కొద్దిగా అయితే సరిపోతుందండి పిల్లలు కూడా కొద్దిగే తింటారు మేము హెవీ ఫుడ్ ఏమీ అస్సలు తినము లైట్గానే తింటాము మిగిలిస్తే ఇక కోపడతాడని చెప్పేసి బలవంతంగా లాగిన్ చేసామండి ఇక నాకు వీడియో ఎవరు తీయట్లేదు అని చెప్పేసి ఫ్రంట్ కెమెరాని ఓపెన్ చేసేసి నన్ను నేనే వీడియోలో పరిచయం చేసుకున్నాను చూడండి పిల్లలు తినడంలో బిజీగా ఉన్నారు నాకు వీడియో తీయండి అని చెప్తే ఆగమ్మ తినేటప్పుడు కూడా ఏం తినేది బిర్యానీ తింటుంటే కూడా అని చెప్పేసి మాపై పెద్ద పాప అంటూ ఉంటే ఇంకా ఫ్రంట్ కెమెరాని ఓపెన్ చేసేసి నేనే వీడియో తీసేసుకున్నాను నాకు నేనే పరిచయం చేసుకున్నాను అనమాట బిర్యానీ అయితే సూపర్గా ఉందండి చెప్పాలంటే కనుక కారంగా మంటగా స్పైస్గా అట్లా అనిపించలేదు ఈసారి ముందు టిప్పు కాజు బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కాస్త స్పైస్గా ఉండింది ఇవాళ అయితే కనుక మా టేస్ట్కి సూపర్గా సరిపోయింది టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి నైరా బిర్యానీ పార్సల్ ఇంట్లో మేము ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాము సూపర్గా కుదిరిపోయింది బిర్యానీలో కాస్త లెమన్ పిండేసుకొని లాగిన్ చేసామన్నమాట ఇంట్లో అయితే కర్రీస్ ఉండేవి బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఆ షార్వా మాకు ఇష్టం లేక వేసుకోలేదు బిర్యానీ పార్సల్ బ్లాగ్ వీడియో ఇదేనండి ఈరోజు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొక వీడియోతో రేపు మీకు కనిపిస్తాను మోరా వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో